ప్రతిపక్షంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలను వేధించడం లక్ష్యంగా పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను వేధిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు తేవడం, డబ్బులు పంచడం తప్ప పరిపాలన చేత కాదని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. అమర్నాథ్ రెడ్డి గారు నాకు ఈ రోజు కాదు, ఆయన తెలుగు యువత అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనతో పాటు తెలుగు యువత సెక్రటరీగా రాష్ట్ర సెక్రటరీగా పనిచేశారు. మేమిద్దరం అప్పటి మాకు తెలుసు, ఆయన నాయకత్వం ఏంటనేది కూడా నాకు తెలుసు. అప్పట్లోనే మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగాం మేము. ఈ రోజు వరకు ఆ విధంగా తెలియజేసిన నాయకుడు ఎవరు లేరు. తెలుగు తెలుగు ఈరోజు తెలుగు యువతలో ఆ విధంగా మళ్ళీ తర్వాత అయిన తర్వాత వచ్చిన ఏ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆ విధంగా తిరగల. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా కమిటీలో మేము కొంతమంది వేసుకుని ఆయన మేజర్ భాగం ఆయన వేసేవాడు. ఎక్కడికక్కడ పోయి చెప్పులు ఇచ్చి చాలా చేసాం ఆ విధంగా. ఎందుకంటే ఆ విధంగా ఆ రోజు చేశారు కాబట్టి ఆయనకు ఆ విధమైన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఈరోజు ఆయనకు కూడా ఇంకేం అవసరం లేదు, అంతా చెల్లి అయిపోయారు, పిల్లలు కూడా చెల్లి అయిపోయారు, ఆయనకున్నదంతా మీరే. ఈ అసెంబ్లీలో ఉన్న మీరే ఆయన పిల్లలు, ఆయన మీ బాబుకు చూసుకోవడానికి ఆయన ఉన్నారు తప్ప వేరే ఏది లేదు. ఇంకా ఆయనకి ఏ అవసరము లేదు. ఇంకా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మీరు కూడా ఆలోచించండి, ఆయనకేం అన్ని పదవులు అనిపించాడు, ఎమ్మెల్యే చేశాడు, ఏడీసీసీ బ్యాక్ చేశాడు, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా చేశాడు, మంత్రిగా కూడా చేశారు. ఇంకా ఆయనకేం కావాలో చెప్పండి. ఈరోజు ఆయన మీరు గెలిపించుకోగలిగితే, మీరందరూ కష్టపడి ఆయన గెలిపించుకోగలిగితే రేపు పొద్దున మీ బాగులు చూసేది ఆయన ఒక్కడే. అది దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు చూస్తున్నాను. సరే, కొత్త ఇండస్ట్రీస్ కానీ ఇలా ఉండేటట్టు చెప్తే చాలా ఉన్నాయి, చెప్తాలంటే రోజంతా చెప్పచ్చు. వాళ్ళు చేసిన పనులు ఈ రాష్ట్రానికే ఎక్కువ ఆదాయం ఇచ్చేటువంటి అమర్రాజా ఫ్యాక్టరీస్ని కూడా రోజు హింసించి వాళ్ళని కూడా పక్క రాష్ట్రానికి పోయే పరిస్థితి కల్పిస్తూ ఉండదు. కడపలో జువారి సిమెంట్స్ ను దాన్ని ఎత్తుకొని పీసీబీకి ఇచ్చి వాళ్ళు రోజు ఏడిపించి చంపుతా ఉన్నారు. పొద్దునంతా ఏడిపించేది, రాత్రి వచ్చి మాట్లాడుకుంటే సరిపోతుంది మళ్ళీ మాట్లాడుతుంది. ఇంకో పక్క సెటిల్మెంట్లు వాళ్ళకి తెలిసినంత బాధ ఎవరికి తెలియదు, రాష్ట్రంలో దేశంలోనే తెలియదు. ఇంకో పక్క మొత్తం కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయ వనరులంతా ఈరోజు ఎక్కడ మైనింగ్ ఎవరు వేసే పనుల, అసలు ఈ ఆఫీసర్లు నిజంగా అంత ఇంత ఆత్మాభిమానం ఉందో లేదో నాకు తెలియదు. మేము ఉండేటప్పుడు మమ్మల్ని బెదిరిస్తారు ఆఫీసర్లు. ఈరోజు ఆ ధైర్యం అడిగిపోయింది వీళ్ళకి ఆఫీసర్లు కూడా నేను అడుగుతా ఉన్నాను. వాడు ఆఫీసులో ఒక కాగితం పైన సంతకం పెట్టాలన్నా వాళ్ళకి చెప్పండి కాగితం పని సంతకం పెట్టాడు. నాకు ఆఫీసులో ప్రభులు ఏ పని చేస్తారో, రాత్రిపూట కూడా వాళ్ళు అడిగే పని చేస్తారో నాకు తెలియడం. ఈ ప్రభులైనా సాయంత్రం అన్నం తినేది ఇంకో పని చేసేది అంతా కూడా ఆడి నుంచి కాలు చేయి.